అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తన దివ్యాంగుల పెన్షన్ నగదును అందజేసిన చీర్ల బాబు యాదవ్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దివ్యాంగుడైన బాబు తన పెన్షన్ నగదును రాజధాని నిర్మాణానికి ఇవ్వడం పట్ల పలువురు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు ప్రశంసలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు కావలికి చెందిన సక్షమ్ డివిజన్ కన్వీనర్, అమ్మా నాన్న సేవా సంస్థ చైర్మన్ మంగళగిరి వేణుగోపాలరావు, గౌరవ అధ్యక్షురాలు దుగ్గిశెట్టి హేమలత, నెల్లూరులోని ప్రముఖ లోకల్ న్యూస్ ఛానల్ చైర్మన్ ఆర్ సునీల్, యంత్రి టీం పలువురు కలిసి చీర్ల బాబు యాదవ్ ను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంగళగిరి వేణుగోపాలరావు, హేమలత మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి బాబు తన దివ్యాంగుల పెన్షన్ నగదును విరాళంగా అందజేయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాలోని దివ్యాంగుల కోసం బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. నా పేరు మంగళగిరి వేణుగోపాలరావు, సక్షమ కావలి డివిజన్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి, బాబు గారిని కలవడానికి ముఖ్య కారణం దివ్యాంగులకి ప్రతి నెల వచ్చే పని పింఛన్ పథకంలో ఆ డబ్బులు కూడా రాజధాని డొనేట్ చేయడం అనేది మా సంస్థ దివ్యాంగుల అందరికి చాలా ఆనందదాయకం. ఇతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజధాని కమిటీకి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి చేతి మీద ఇతనికి ఇచ్చిన పింఛన్ తిరిగి ఇచ్చాడంటే మా సంస్థ తరఫున పూర్తిగా అభినందించడానికి వచ్చాను. చాలా అభినందన లేదు ఈ కార్యక్రమం పాల్గొనడం. ఈరోజు అసలు ఈ సార్ గురించి చెప్పినాక ఇటువంటి సేవలు మామూలుగా అసలు ఎంతమంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా మాకేం ఇస్తారా అని అడుగుతున్నారు. కానీ తనున్న స్థితిలో తనకి ఇచ్చిన పింఛన్ ని మళ్ళీ తన వాళ్ళు తిప్పివ్వడం అనేది చాలా గొప్పతనము. వేణుగోపాల్ సార్ అది చెప్పిన తర్వాత నేను ఆయన చూడాలి, మనం మామూలుగా ఆయనకి సత్కారం చేసుకుందాము అని చెప్పి నెల్లూరుకి వాళ్ళు వచ్చాను సార్. ఎస్ఎస్ఎఫ్ అని సమరసత సేవ ఫౌండేషన్ ఎన్టీ రాజనాథ్ పని చేస్తుంది. ఓకే, వినూతత్వాన్ని బాగా ఎక్కువగా ఇది ఎలా ఉందంటే నాకే ఆశ్చర్యం ఉంది. అది ఆ లిస్టే జరిగే రోజుల్లో అది కూడా స్పాన్సర్ చేశాయంటే అసలు దివ్యాంగుడికి ఆదర్శం. మా రీజన్కే కాదు, కాదు నెల్లూరుకే కాదు, అది స్టేట్ లోనే ఇప్పుడు చేసే సర్వీస్ సిఆర్స్ లో అది ఒక గ్రేట్ గా చెప్తున్నాను. ఎందుకంటే సిఆర్స్ పేషెంట్ కానీ పిల్లకాయలు కానీ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళ మంచి చేపలు చూసి వాళ్ళ వెహికల్ వచ్చి వాళ్ళకి అన్నీ రెడీ చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారు, వచ్చినప్పుడు పిల్లకాయలకి షెల్టర్ తీసుకొని డ్రాక్లింగ్ చెప్పి మెయిన్ చేయాలంటే అది వచ్చేది పీపుల్స్ వాళ్ళ మెయింటెనెన్స్ చూడాలని కష్టం. రెండాటికి ఎప్పటి నుంచో చేస్తుంది, అదొక స్ఫూర్తి. నేను 20 ఇయర్స్ నుంచి సమస్య చేస్తున్నా, ఈ టైం చూసి చాలా ఎంకరేజ్ ఉంటాను. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.